శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలిసం నూట ఎనిమిది పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ సంప్రదించండి లేదా ఎయిట్ జీరో కాల్ చేయండి వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి దొంగ స్వామిజీ వల్ల నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది అందుకని ప్రతి విషయంలో జాగరూకతగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైన విషయాలు సర్దుబాటు అవుతాయి సంతానం యొక్క పురోగతి బాగుంటుంది ప్రతిష్టాత్మైన యూనివర్సిటీల్లో సీటు కోసం మీరు చేసే ప్రయత్నాలకి మొదట్లో సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనంతరం సీటు రావటం అనేది జరుగుతుంది వీసా కానివ్వండి స్టాంపింగ్ కానివ్వండి దానికోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కోరుకున్నటువంటి ఉద్యోగం కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం అనేది దొరుకుతుంది సంపాదన అనేది ఏర్పడుతుంది తద్వారా వేరే చోట ఉద్యోగాల్ని మన చదువుకున్నటువంటి చదువుకు తగిన ఉద్యోగాల్ని వెతుక్కోటానికి సమయాన్ని కేటాయించాలని చెప్పని నిశ్చయించుకుంటారు ముందంటూ ఒక ఫౌండరేషన్ అనేది ఏర్పడుతుంది దాని మీద మీరు అనేక రకాల ప్రయత్నాలు చేసుకుని విజయం సాధించడానికి సానుకూలైన వాతావరణం ఏర్పడుతుంది భాగస్వామ్య వ్యాపారం బాగుంటుంది వ్యాపారంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులన్నిటి కూడాను మీ పలుకుబడితో మీరు సమర్థించగలుగుతారు ట్యాక్సులు వసూలు చేసేటటువంటి అధికారుల వల్ల కూడాను ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు లెక్కలు కానివ్వండి ఈ ఆడిట్ రిపోర్ట్స్ కానివ్వండి అన్నీ అప్ టు డేట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి ఎవరు కూడాను వేలెత్తి చూపడానికి వీళ్ళని విధంగా ముందు ముందస్తు వ్యూహంతో మీరు చక్కగా వాటి తయారు చేసుకుంటారు ఎవరు ఏమి అనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారపరంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత ఎక్కువ కావాలని చెప్పని మీరు కోరుకుంటారు అదే విషయాన్ని మీ భాగస్వాములకు చెప్తారు వాళ్ళు కూడా అంగీకరించడం అనేది జరుగుతుంది విధిలేని పరిస్థితిలో ఎందుకంటే మీరు లేకపోతే అక్కడ వ్యాపారమే ఉండదు ఆ ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకోవటం అనేది జరుగుతుంది మీ మేధస్సుని తెలివితేటల్ని ఉపయోగించి సమాజంలో మహోన్నత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తారు వాళ్ళ దగ్గర ఒక మంచి ఇంప్రెషన్ సంపాదించుకోగలుగుతారు ఫలానా వాడు అంటే చాలా మంచివాడు తెలుగులవాడు నమ్మకంగా పనిచేస్తాడు అనేటువంటి ఒక ముద్ర అనేది ఏర్పడుతుంది ఇది చాలా కష్టమైనటువంటి విషయం వంద కోట్ల రూపాయలు సంపాదించడానికి పెద్ద కష్టం అక్కర్లేదు కానీ మంచివాడు అని చెప్పిన వంద మందితో అనిపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ రకమైనటువంటి మంచి ఇంప్రెషన్ను మీరు సంపాదించుకోగలుగుతారు వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి వ్యూహం పరిస్థితుంది బంధువులు బంధుత్వం కలుపుకోవడానికి మీరు ఇష్టపడరు బయట సంబంధాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు విదేశాలకు సంబంధించినటువంటి సంబంధం కుదిరేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మానసికమైన సంతోషానికి కారణమవుతుంది ఆ సంబంధం కుదరటం వల్ల మీ యొక్క స్థాయి మరింత ఎలాంటి మానసికమైనటువంటి అధైర్యం లేకుండా మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మన మీద ఉన్న ఒక బాధ్యతని నెరవేర్చగలిగామనేటువంటి సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు అన్నిటికీ భగవంతుని అనుగ్రహమేనని చెప్పి భావిస్తారు కానీ ప్రతి విషయంలో కూడాను ఇదంతా నా గొప్పదనం నా వల్లే అయింది నేనే చేయగలను ఇంకెవరి వల్ల కాదు అనేటువంటి మాటలు మీ రావు కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉండాలని మాత్రం కోరుకుంటారు బంధువులు స్నేహితులు కూడాను ఐకమత్యంగా ఉండి ఒకడి మీద ఒకళ్ళు తగాదాలాడే పరిస్థితి పిత్తూరీలు చెప్పుకునే పరిస్థితి ఇది ఏదైతే ఉందో ఈ వాతావరణం మీకు ఇష్టం ఉండదు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఉన్నటువంటి సమస్యల్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు అందరినీ ఒకే తాటిపైకి తీసుకురాగలుగుతారు వచ్చిన చిక్కల్లా ఏంటంటే వాళ్ళందరూ ఒకటైన తర్వాత వాళ్ళందరికీ మీరు శత్రువులు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వాళ్ళందరూ విడివిడిగా ఉండి నాడు మీరందరికీ కావాల్సి వచ్చారు కానీ మీకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క తగాదాలన్నింటినీ కూడాను పరిష్కరించి వాళ్ళని ఒక తాటి మీద తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో ఐకమత్యం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మీరు శత్రులు అవుతారు కలియుగ ధర్మం ఇలాగే ఉంటుంది మానసికంగా కొంతమంది వ్యక్తుల్ని ఇష్టం ఉన్నా లేకపోయినా వదులుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సుమంగళి పసుపుతోటి అమ్మవారిని అర్చించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లక్ష్మీ తామర వత్తులు అదేవిధంగా నవగ్రహాల వత్తులు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో సుమంగళి పశువుతోటి అమ్మవారిని అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది అదేవిధంగా దైవికమైన పొడితోటి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో నరదృష్టి గృహ దృష్టి చీడాపీడ ఏవైతే ఉన్నాయో ఈ దరిద్రాలు మొత్తం పోతాయి పొద్దున సాయంత్రం ధూపం వేయండి చాలా మంచి జరుగుతుంది మీరే అనుకుంటారు సిద్ధాంత్ గారు మంచి సూచన చేశారని ఈ వృషభ రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి